శ్రీకాంత్ నా బైట్ మీద ఇచ్చినటువంటి నీ బైట్ నేను చూశాను ఏంటో మాలా ఇచ్చావు బైట్ ఖచ్చితంగా సాయిధరం తేజ్ స్పీడ్ లో లేడు జారి పడ్డాడు బురద బురదలో జారి పడ్డాడు దెబ్బ తగిలింది నేనేం చెప్పాను చెప్పిన దానికి కొంత మీడియాలో తేడాగా వస్తే పెద్దలు నాకు ఫోన్ చేశారు వెంటనే దాన్ని ఏం చెప్పాలో నేను చెప్పేశాను బైట్స్ ఇచ్చే ముందు నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇక్కడ ఎమోషన్స్ ఇన్వాల్వ్డ్ చనిపోయిన వాళ్ళ గురించి నేను చెప్పలేదు జనరల్ గా ఇండస్ట్రీలో జరిగింది చెప్పాను బైకులు మనం చాక్లెట్ల లాగా పిల్లలకు ఇవ్వం వాళ్ళ అడల్ట్స్ యాక్సిడెంట్స్ నాకు జరిగే చాలా మంది జరుగుతాయి కానీ ఆ విధంగా మాట్లాడడం కొంచెం హర్ట్ అయిందమ్మా నా కళ్ళ ముందు నేను హీరోగా రావడం చూశాను మంచి సినిమాలు చేసావు మంచి పేరు తెచ్చుకున్నావు మా ఎలక్షన్ లో కంటెస్ట్ చేసావు దురదృష్టవశాత్తు నా ప్యానల్ ఆపోజిట్ లో ఓడిపోయావు దయచేసి ఇంకొకసారి ఇలా బైట్స్ వద్దమ్మా ఎందుకంటే రావడం చూశాను మంచి సినిమాలు చేసావు మంచి పేరు తెచ్చుకున్నావు మా ఎలక్షన్ లో కంటెస్ట్ చేసావు దురదృష్టవశాత్తు నా ప్యానల్ ఆపోజిట్ లో ఓడిపోయావు దయచేసి ఇంకొకసారి ఇలా బైట్స్ వద్దమ్మా ఎందుకంటే ఆ బైట్స్ కి పబ్లిక్ ఇచ్చిన బైట్స్ అంటే బిఐటిఎస్ కోరుకుడులు కరుసుడు ఈ రోజున వేల లక్షల మంది ఒకసారి కమెంట్స్ చూసుకో నేను 50 ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్నాను పుట్టి పెరిగాను ఇండస్ట్రీలో నాకు ఎప్పుడు బైట్స్ ఇవ్వడంలో కాంట్రవర్సీ గాని పొలిటికల్ గాని చెడ్డ పేరు గాని ఎప్పుడు లేదమ్మా నువ్వు కూడా చాలా మంచివాడివి దయచేసి నువ్వు బైట్స్ ఇచ్చే ముందు కొంచెం ఆలోచించి పెద్దలందరితో కూడా డిస్కస్ చేసి బయటమ్మా ఓకే సాయిధరం తేజ్కి జరిగింది యాక్సిడెంట్ ఇట్ ఇస్ నాట్ కావాలనో ర్యాష్ గా వెళ్ళింది కాదు బట్ సేఫ్టీ కొరకు మన పిల్లలకు మనం చెప్పడం మన బాధ్యత ఏమ్మా